పెదగంట్యాడ 75వ వార్డు దుర్గవాణిపాలెం ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణ వద్ద గంట్యాడ వెంకయ్యమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గంట్యాడ వెంకయ్య అమ్మ పరస కోడపత్రిక ఆవిష్కరణ జరిగింది. జీవీ చారిటబుల్ ట్రస్ట్ అధినేత గంట్యాడ గోవిందరాజు మాట్లాడుతూ మా తల్లిగారి అయినటువంటి గంట్యాడ వెంకయ్యమ్మ గారు గత 20 సంవత్సరాల నుండి పరస కొనసాగడం జరుగుతుంది. రేపు 16వ తేదీన సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు జయప్రదం చేయాలని పెదగంట్యాడ గ్రామ ప్రజలు గాజువాక నియోజకవర్గ ప్రజలందరూ కూడా వెంకయ్యమ్మ గారి వరస విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జీవీ చారిటబుల్ ట్రస్ట్ అధినేత గంట్యాడ గోవిందరాజు, గంట్యాడ గురుమూర్తి, మారిటిపొడి పరదేశి, కాకినాడ పెంటారావు, గంట్యాడ పైడికొండ, ఎస్ రాజారావు, ములకలపల్లి వెంకటేష్, పిట్టారెడ్డి, మారిటిపొడి రాము, జయకృష్ణ, గంట్యాడ అఖిల్, పెద్దాడ పండు తదితరులు పాల్గొన్నారు. పరస కార్యక్రమం నేటికి 20 సంవత్సరాల నుండి జయప్రదంగా చేస్తున్నాం. సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అదే విధంగా ఈ సంవత్సరం కూడా అలాగనే సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అనేక కార్యక్రమాలు, బుర్రకథలు, డ్యాన్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాలు జయప్రదంగా జరగాలని కోరుకుంటూ యథావిధిగా ప్రతి సంవత్సరం అలాగే జరుగుతుంది, అదే విధంగా జరుగుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రేపు 16వ తారీఖున జరుగుతున్నటువంటి గంట్యాడ వెంకయ్యమ్మ గారి పరస కార్యక్రమానికి జీవీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మన ప్రతి సంవత్సరం గత 20 సంవత్సరాల నుంచి కూడా ఈ పరస కార్యక్రమం విజయవంతంగా జరుగుతూ ఉంది. మరి అనేకమైనటువంటి స్టేజ్ ప్రోగ్రామ్స్ కానీ, మరి టీవీ యాంకర్స్ కానీ, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అన్ని కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. దానిలో భాగంగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా ఈ పరస కార్యక్రమంలో వచ్చి విజయవంతం చేయాలని, అదేవిధంగా పెదగంట్యాడ జంక్షన్ నుంచి కిందనే అదే నిలుపు స్టేజీ వరకు కూడా ఈ కార్యక్రమాన్ని జరుగుతూ ఉంది. దాని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా కంటెంట్ కట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఆధ్వర్యంలో రేపు 16వ తారీఖున వాళ్ళ అమ్మగారి గంట్యాడ వెంకయ్యమ్మ గారి వరస కార్యక్రమానికి పోస్టల్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరిగింది. మరి గంట్యాడ వెంకయ్యమ్మ గారి 20 సంవత్సరాల నుంచి కూడా ఈ పెదగంట్యాడ జంక్షన్లో ఫిబ్రవరి 16వ తారీఖున ప్రతి సంవత్సరం కూడా భారీ ఎత్తున ఫైర్ స్టేషన్ దగ్గర నుంచి బూలారెడ్డి ఇంటి వరకు కూడా ఈ పరస భారీ ఎత్తున జరుగుతుంది. మరి ఆ పోస్టల్ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభ స్టార్ట్ చేయడం జరిగింది. మరి 20 సంవత్సరాలు మరి గంట్యాడ గోవింద్ గారు, గంట్యాడ సత్యారావు గారు, మరి వెంకయ్యమ్మ గారు కుమారులుగా మరి 20 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క పరస అనేది ఈ పెదగంట్యాడ కాదు గాజువాక నియోజకవర్గంలో భారీ ఎత్తున ఈ పరసని ప్రజలందరూ కూడా ఈ యొక్క పరసకు వచ్చి జయప్రదం చేయాలని, అలాగే స్టేజీ ప్రోగ్రాంలు కూడా మరి 3-4 ప్రోగ్రామ్స్ స్టేజీ ప్రోగ్రాంలు ఉన్నాయి, అవన్నీ కూడా ఈ గాజువాక పెదగంట్యాడ ప్రజలందరూ వచ్చి ఆ యొక్క పరస కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేము ఈ మరి వెంకయ్యమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గంట్యాడ గోవింద్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ వచ్చి ఆ యొక్క పరసని విజయవంతం చేయాలని మేము కోరుతున్నాం. ఈరోజు పెదగంట్యాడ జంక్షన్లో శ్రీ గంట్యాడ వెంకయ్యమ్మ పరసు సుమారు 20 సంవత్సరాలు బట్టి అతి ఘనంగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతాయి. ఇప్పటికే పండుగ వాతావరణంగా అన్ని ప్రాంతాల వారు కూడా ఈ యొక్క గంట్యాడ జంక్షన్కి అనేక బొమ్మలు, అనేక రంగుల రాటాలు కూడా ఇక్కడ చేరుకున్నాయి. ఈ పరసు దిగ్గజంగా జరిపించిన వారి కుటుంబ సభ్యులు, ఆ గంట్యాడ గోవిందరాజు, సత్యారావు గారు తల్లి మీద మమకారంతో ఈరోజు ఇంత పరసు 20 సంవత్సరాలు బట్టిగా ఘన విజయంగా జరుగుతున్నందుకు ఈ ప్రాంత సభ్యులు, కుటుంబ సభ్యులతో అందరూ కూడా 2000 మంది హాజరవుతున్నారు. దానికి అందరూ కూడా ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుతూ